బీబీ న్యూస్కి స్వాగతం. నా పేరు నరేష్. ఆదిత్య ఓం గారు నాగమణికంఠకు సారీ చెప్పడానికి ప్రయత్నించగా దానికి నాగమణికంఠ విముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో సర్ది చెప్పడానికి వచ్చిన నిఖిల్తో వాగ్వాదానికి దిగారు. సింపతి ఎందుకు క్రియేట్ చేస్తున్నావు అని నిఖిల్ నాగమణికంఠని ప్రశ్నించగా దానికి నాగమణికంఠ నువ్వు కావాలనే నన్ను పోక్ చేస్తున్నావు అని సమాధానం చెప్పారు. ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 8లో కెప్టెన్ లేకపోవడంతో ఇవాళ ఇంటి సభ్యులు కిచెన్, బాత్రూమ్, హౌస్ క్లీనింగ్ పనులను సమానంగా పంచుకున్నారు. అయితే ఇందుకు గాను నిఖిల్ చొరవ తీసుకుని ఇంటి సభ్యులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది నిఖిల్కి కలిసి వచ్చే విషయంగా చెప్పుకోవచ్చు. ఇక శేఖర్ భాష బేబక్క హౌస్లో కామెడీ క్రియేట్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సోనియా ఈరోజు 3 గొడవల్లో తలదూర్చింది. అందులో భాగంగా మొదటి గొడవ బేబక్కతో జరిగింది. మా ఆకలి అంటే అంత ఇర్రెస్పాన్సిబుల్ ఎందుకు అని సోనియా బేబక్కని అనడంతో, ఈ మాటలతో ఒక్కసారిగా అవక్కైనటువంటి బేబక్క తనకేమీ తెలియదని చెప్పుకొచ్చింది. పప్పు వండేటువంటి కుక్కర్ పాడవడంతో ఇది జరిగిందని, తనకే సంబంధం లేదని చెప్పుకొచ్చింది. ఇంకా సోనియా పాల్గొన్న రెండో గొడవ విషయానికి వచ్చినట్టయితే, సోనియా శేఖర్ భాషతో ఆరెంజ్ కాయల విషయంలో గొడవ పడింది. నిజానికి 7-8 మంది కలిసి ఆరెంజ్ కాయలతో ఆడుతూ ఉన్న సమయంలో సోనియా ఆరెంజ్ కాయలతో ఆడే వాళ్లకు ఆరెంజ్ కాయ తినే అర్హత లేదని చెప్పడం జరిగింది. దీనికి సీరియస్గా రియాక్ట్ అయినటువంటి శేఖర్ భాష అలా బిగ్ బాస్ బుక్లో ఎక్కడైనా రాసిందా అని ప్రశ్నించారు. అయితే ఇలా ఆరెంజ్ పనులతో ఆడడం ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేయడమే అని సోనియా వాదించారు. ఇక బిగ్ బాస్కి కెప్టెన్ లేకపోవడంతో బిగ్ బాస్ ఇంటికి కొత్తగా చీఫ్ని నియమించదలుచుకున్నారు బిగ్ బాస్. ఇందులో భాగంగా బిగ్ బాస్ మొదటి రోజు జరిగినటువంటి గేమ్స్లో గెలిచిన యష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్, నైనిక, నబిల్ అఫ్రీదులకు గేమ్స్ పెట్టడం జరిగింది. మొదటి గేమ్ అయినటువంటి పట్టుకొని ఉండండి వదలగడ్డి గేమ్లో నైనిక బాగా ఆడినప్పటికీ నిఖిల్ విజేతగా నిలిచి మొదటి చీఫ్గా గెలిచారు. ఇక రెండో గేమ్ అయినటువంటి కోన్తో టవర్ కట్టే గేమ్లో నైనిక విజేతలుగా నిలిచారు. ఇక మూడవ చీఫ్ కోసం బిగ్ బాస్ మొదటి 2 గేమ్లో గెలిచినటువంటి నిఖిల్, నైనికాలను వాళ్లే నిర్ణయించి నబిల్, శేఖర్, యష్మి, బేబక్కలలో ఒకరిని మూడవ చీఫ్గా ప్రకటించమని కోరడం జరిగింది. ఈ క్రమంలో నిఖిల్, నైనిక, యష్మి పేరును ప్రకటించగా సోనియా దానికి గల కారణాలు చెప్పాలని పట్టుబట్టారు. అదే సమయంలో నబిల్ ఎందుకు కాకూడదో కూడా చెప్పామని నిఖిల్, నైనికాలను కోరారు. వాళ్ళు చెప్పిన కారణాలతో సంతృప్తి చెందక వారితో కాసేపు వాగ్వాదానికి దిగారు సోనియా. ఇది ఇవాళ వార్తలు. రేపటి నామినేషన్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మా వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.